నర్సింగ్ అప్పు డిటైల్ రూల్ మేడం మెడ్ పేజెస్ నర్సింగ్ అప్పు చైర్పర్సన్ గారికి జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది గారికి ఈరోజు హాజరైన జిత్యాల జిల్లాలోని అండర్టేకింగ్ కోసం వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నిజంగా తెలంగాణలో కొత్త జిల్లాలు ఏంటంటే ప్రజల సౌకర్యార్థం పరిపాలన పర సౌకర్యార్థం మనకు ఈరోజు కనబడుతుంది. మల్లాపూర్ కతలాపూర్ వాళ్ళు జిల్లా పరిషత్ కన్వీనర్ పోయి తీసుకొచ్చే సందర్భం గతంలో, ఇప్పుడు మనకు సమీపంలో కొత్త జిల్లా కావడంతో మనకు అందరికీ సౌకర్యవంతంగా ఉంది. ఈ ఇంగ్లీష్ మీడియం కూడా చాలా సాఫీగా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సెక్షన్స్ కూడా పెంచుతున్నాము. దీనికి మన జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఫోన్లలో ఏమన్నా తక్కువ అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు. ఈ తరఫున మేము కూడా మా గ్రామాల్లో పాఠశాల విద్యకు విద్యార్థుల అక్షరాస్యతకు తప్పకుండా కృషి చేస్తాము. మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ఒకసారి కృతజ్ఞతలు. జిల్లా ప్రజా పరిషత్ నుంచి అప్రడేషన్ కోసం, ఇంగ్లీష్ బోధన అప్రడేషన్ కోసం అండర్టేకింగ్ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఈరోజు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో ఇంగ్లీష్ విద్య బోధన అనేది చాలా అవసరం కాబట్టి గతంలో తెలుగు మీడియమే ఎక్కువగా ఉండే మన జిల్లాలో. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు జాబ్ విషయంలో కానీ ఎటువంటి ఒక మంచి ఉద్యోగం సంపాదించాలన్నా కూడా ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా కూడా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతున్నారు కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్కూల్కి కూడా మనం అండర్టేకింగ్ సర్టిఫికెట్స్ అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చిన్న జిల్లాలుగా 32 జిల్లాలుగా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 10 జిల్లాలు 32 జిల్లాలుగా చేసి జిల్లాలోని ప్రజలు అక్కడున్న విద్యార్థుల భవిష్యత్ కోసం చిన్న జిల్లాలు ఎందుకనంటే జిల్లాలో ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం వారికి సులభతరం అవుతుంది కాబట్టి ఏది తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ విధంగా సులభం అవ్వడానికి వారికి ప్రభుత్వం అందించే ప్రతి ఫలం కూడా నేరుగా అందే విధంగా ఉండడానికి ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పడచ్చు. అందులో మన జైత్యాల జిల్లా కూడా ఏర్పరిచినందుకు ఇది ఒక విధంగా విద్యార్థులకు ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మన జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము తప్పకుండా జిల్లా ప్రజాపరిషత్ స్కూల్స్ కావచ్చు, జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా తప్పకుండా అండగా ఉంటాం. మౌలిక వసతుల కల్పన కూడా తప్పకుండా కృషి చేస్తాం. జిల్లాలోని శాసనసభ్యులు మాత్రమే సహకారంతో తెలియజేస్తూ అదేవిధంగా మీరు కూడా మంచిగా అంకిత భావంతో ఉపాధ్యాయులందరూ కూడా పనిచేసి విద్యార్థులను మంచిగా
తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం మీ పట్ల కూడా ఉన్ననే 30% గతంలో ఇంత గణనీయంగా టీఆర్సీ వెంచిన ప్రభుత్వాలు ఎక్కడ ఉండలేవు. మీరే రేపటి భావి భారత పౌరుల తీర్చిదిద్దేది మీరే కాబట్టి మీ పట్ల ముఖ్యమంత్రి గారికి సానుకూలమైన దృక్పథంతో పెంచడం జరిగింది కాబట్టి మీ పక్షాన కూడా మరొకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.